నీకే భయం వేస్తుందా? నీ యాక్ట్ చేసినప్పుడు కూడా భయం వేస్తుందా? మీ తాతయ్య బ్రహ్మాండంగా నవ్వించేవాడు తెలుసా? ఏదమ్మా మహానటితో స్టార్ట్ చేసావు, అద్భుతమైన స్టార్టింగ్. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన సక్సెస్ కన్నా మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ సక్సెస్ అయితే ఉన్న ఆనందం ఎప్పటికీ మర్చిపోలేం. అలా అందరి జీవితాల్లోనూ ఉంటుంది. అలా ఒక సినిమా తీయాలంటే ముఖ్యంగా నిర్మాత కావాలి. ఆ నిర్మాత కమల్ గారు భాష లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే భాషకి చాలామంది తీయొచ్చాళ్ళు, భాషకి రాజమౌళి తెలుసు, రాఘవేంద్రరావు తెలుసు. ఎందుకంటే ఇందాక సోదరు చెప్పినట్టు ఒక పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. ఏ డైరెక్టరు ఎలాంటి మ్యూజిక్ చేయించుకుంటాడు, మ్యూజిక్ చేసిన తర్వాత ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పటికీ ఆ సినిమా అంతూ తేల్చేది భాషనే. ఈ సినిమా ఆడుతుందా లేదా, నేను మీద డైరెక్టర్ ఏమనుకుంటానంటే డెఫినెట్గా మనం చేసే సినిమా ఆడుతుంది అనుకుంటారు. వీళ్ళకి అయ్యే ఉండవు, హిపోక్రసీ ఉండదు, ఇది ఆడుతుందా లేదా అనుకుంటారు. ఏ అట్లా నా సినిమాలకి అన్ని పిక్చర్లకి చేశాడు శర్వాణి. కామెడీస్లో ఎన్నో సినిమాలు చేశాను నేను, అన్నీ చూశాడు. అలా రాజమౌళి సినిమాలు చూశాడు, మిగతా అద్భుతమైన దర్శకుల సినిమాలు చూశాడు. కనుక కమల్ గారు, యూ ఆర్ సెలెక్టెడ్ ఏ రైట్ పర్సన్. మీ అసోసియేషన్ను ఇంకా ముందుకెళ్ళాలని మంచి మంచి చిత్రాలు తీయని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రేమణి, నువ్వు సావిత్రికి సరిపోతావు, మోడర్న్ డ్రెస్కి సరిపోతావు, ఇప్పుడు యాక్షన్ కూడా చేస్తున్నావు. సావిత్రి అంటే ఆవిడ కాదు, సతీ సావిత్రి అటువంటి భక్తి సినిమాలకు కూడా పనికొస్తావు. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫేస్, వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్స్. రాజమౌళి పిక్చర్లో చాలా అద్భుతంగా చేస్తావు ఆ పిక్చర్లో. అండ్ నా గురించి ఎవరు మాట్లాడుతున్నావు, అండ్ ఇందులో పనిచేసిన అందరికీ రాజప్రసాద్ నువ్వు చేయలేదుగా, నిర్మాతలకి మిగతా టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. నెల్లమారు ఫిలిమ్స్ భాష ఈ పిక్చర్ 100% సక్సెస్ అవుతాను కారణం ఏంటంటే, స్టార్టింగ్ ట్రైలరే జై జయ గణేష్ అని చెప్పారు. ఏ పూజ చేసినా వినాయకుడు పూజ చేస్తాం, కానీ అందులో జై జయ ఉండదు. ఎంత డెఫినెట్గా జై జై గణేష్. ఇప్పుడు నిన్ను మెచ్చుకున్నాను కదా, నువ్వు నా ప్రసర్ నన్ను మెచ్చుకుంటా. థ్యాంక్ యూ తాతయ్య. పెద్ద తాతయ్య లవ్ యూ. అమ్మతో చెప్పు, నిన్న ఫస్ట్ మెచ్చుకున్నాను నేను. ఎంతమంది ఉండగా, ఎంతమంది ఉండగా, ఎంతమంది ఉన్నా కూడా నీ ఫస్ట్ నీ పేరు చెప్పాను చూసా. నా పిక్చర్లో కూడా యాడ్ చేద్దుకుని చేస్తా. తాతయ్యతో చెప్పి నా పిక్చర్లో ఫిరిగా చేయను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ చిరంజీవి.